పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీ తో పొత్తు కోసమే డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతులను అవహేళన చేస్తుందని మండిపడ్డారు. ఖమ్మం సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి. మేము కాల్ కాల్ బై సాబ్ మేమేమి వదంటలేం కదా. అయినా ఇంకో విషయం అర్థం చేసుకోండి. ఇవాళ ఏ రాష్ట్రం నేతకైనా ఆ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ముఖ్యం. ఇవాళ మొన్న గుజరాత్ లో ఏమైంది, మోడీ గారు పోయింది, ఏమన్నారు దేశానికి ఆయన ప్రధానమంత్రి అయినా మోడీ గారు తమవాడిగా చూసుకున్నారు. అందువల్ల ఎప్పటికైనా కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడుకి ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ, అది మొసలి కన్నీరు. కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఇంకెవరికైనా ఉంటుందా? చంద్రబాబుకు ఉంటుందా? ఎవరిని అడుగుదాం పని గల్లీలకు పోయి. తెలంగాణ ప్రజల మీద, ఈ రాష్ట్రం మీద కేసీఆర్ కు ప్రేమ ఉంటుందా? చంద్రబాబు నాయుడు ప్రేమ ఉంటుందా? ఇదంతా కూడా మొసలి కన్నీరు అనేది అందరికి తెలుసు. నువ్వేదో మాయ మాటలు చెప్పి ముసిగేయంగానే అది మరి మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు నువ్వు చేయలేదా? 2018లో మహాకూటమితో కుట్ర చేసే ప్రయత్నం చేసినావు, కానీ ఆనాడు తెలంగాణ ప్రజలందరూ ఏకమై నీ యొక్క కుట్రలను చిత్తు చేసింది. ఇవాళ కూడా నీ కుట్ర ఏందో అందరికి తెలుసు. బీజేపీతోనే ఆంధ్రాలను పొత్తు పెట్టుకోవాలని ఇదంతా డ్రామా ఆడుతున్నావు. నీ టార్గెట్